ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లనే అని అంటూ ఉంటారు. ఆడది లేదంటే ఈ జననమే లేదు. కానీ ఆ విషయం తెలిసి కూడా ఆ ఆడపిల్ల జననాన్ని చులకనగా చూస్తున్నారు. ఆడపిల్ల అంటేనే లోకంలో అలుసుగా ఉంది. ఆ ఆడపిల్ల లేకుంటే ఈ లోకమే లేదని తెలుసుకోవాలి. ఆడపిల్ల పుడితే మూతలు ముడుస్తున్నారు, మగపిల్లవాడి కోసం నోములే నోస్తున్నారు. ఆడపిల్లను లేపి అంట్లు దోమిస్తున్నారు, మగపిల్లవాడిని నేను వెళ్ళను అంటున్నా బలవంతంగా బడికి పంపిస్తున్నారు. ఆడ మగ తేడా ఎందుకు? ఇద్దరూ ఒకటై ఉండాలి కదా, ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి కదా. కొత్తగా పెళ్ళైతే అత్తగారింట్లో కట్న కానుకలని ఏడిపిస్తారు, డబ్బు బంగారంతో ఇల్లంతా నింపినా ఇంతేనా అంటారు. ఏది తక్కువైనా వంటింట్లో ఆ ఆడపిల్లను చంపి కాలి చనిపోయిందని పేపర్లోకిస్తారు. ఊడ్చాలి, చల్లాలి, వండాలి, వడ్డించి వాళ్ళు తినేదాకా ఉండాలి. ఒళ్ళంతా వంచి పనిచేసినా తెల్లారి వరకు తీర్పాటే కాదు. 24 గంటలు ఆడపిల్లకు డ్యూటీ ఉంటూనే ఉంటుంది. కానీ 8 గంటలు పనిచేసి వచ్చిన ఆ భర్త తనపై ఎగిరెగిరి పడతాడు. ఇంటి పనికి, వంట పనికి, బయట పనికి భారమంతా తానే మోయాలి. ఇల్లంతా సరిచేసి, పిల్లల్ని సరిచేసి, అత్తమామని చూసి భర్త మనసును గెలవాలి. పేగు తెంచుకొని పిల్లల్ని కనాలి, వారిని పెంచాలి, పెళ్ళిళ్ళు చేసి మురిసిపోవాలి. చావు బ్రతుకుల్లోనా సంసారం ఆడాలి, చేతనైనదాకా బరువంతా మోయాలి. చివరికి ముసలిదాని అంటూ కసురుకుంటారు. వయసు ఒడిగిపోయి ఆశలు ఎండిపోయి మోడుగా మిగిలిపోవాలి. ఇదే ఒక మామూలు ఆడపిల్ల జీవితం అని ఒకరన్నారు. మీ మోనికా మిఖైలా. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.